కామారెడ్డి పట్టణం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ తోటి సూపర్ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆసన్నతో ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీ పథకాలను అమలు గురించి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమలు చేసే పథకాల గురించి క్లుప్తంగా మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలియజేశారు. కామారెడ్డి పట్టణం యువజన విభాగం ఆధ్వర్యంలో బూత్ స్థాయిలోని ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని, భారతదేశ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గాలి వీస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేనిఫెస్టో తయారైంది. ఈ మేనిఫెస్టో ప్రకారం ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో అవి ప్రజలు నమ్మారు, ఇప్పుడు 100% నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలకు 5 గ్యారంటీలు అమలవుతున్నాయి. ఎందుకంటే మీరు చూడండి, మహాలక్ష్మి పథకం అంటే ఇప్పుడు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది, అప్పుడు అమలు చేసి ఈ పథకం అయితే ఉన్నదో ఇది 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు అమలవుతుంది. దాంతోపాటు 10 లక్షల రూపాయలు గరీబులు ఎవరన్నా హాస్పిటల్ చేరైతే కార్పొరేట్ వైద్యం చేసుకునే పరిస్థితిలో ఉండే, ఇప్పుడు 10 లక్షల రూపాయలు కూడా మనం గరీబులకు హాస్పిటల్ ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ గృహజ్యోతి, ఇప్పుడు కరెంటు కట్టుకునే పరిస్థితిలో ఉన్నది, దానిలో కూడా ఈ గృహజ్యోతి 200 ఇది కూడా అమలవుతుంది. ఇప్పుడు ఇంకొకటి అమలవుతుంది, ఒకటి రైతు భరోసా, అది ఒకటి 2 లక్షల రూపాయలు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అది కూడా 15 లోపు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఎలక్షన్ కూడా వచ్చింది, ఎలక్షన్ కూడా రాగా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రణాళిక ఉంది, కరడు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రణాళిక బద్దంగా పరిపాలించబోతుంది కాబట్టి ప్రజలతో నమ్మకంతో ప్రజల సపోర్ట్తో ఖచ్చితంగా ఆ పథకాలను అమలు చేయడానికి ముందున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా, ఎందుకంటే ఈ చేయూత అనేది 4000 రూపాయలు 2000 నుంచి 4000 చేస్తారని ఖచ్చితంగా చేసి ఉన్నది. ఈ 100 రోజులు ఇది కేవలం గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కాగానే ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ సందర్భంగా చేయలేని పరిస్థితి, రేపు ఇప్పుడు చేసేసారనుకో మళ్ళా ఎలక్షన్ కోడ్కు మనము ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితము ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఉన్నదో ఆ ప్రీతమ్మ నాయుడు శివరాజు గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా 4000 రూపాయలు పెంచింది. అందరికి 1000 రూపాయలు మేము గ్యారంటీ కార్డు కూడా ఇచ్చినాం, ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇచ్చినాం. ఖచ్చితంగా 2000 రూపాయలు చూడండి, ఇది 2000 రూపాయలు అన్న ఉన్నది, 4000 రూపాయలు చేస్తామని ప్రతి ఒక్క ఇంటికి తిరుగుకుంటా 4000 రూపాయలు ఖర్చు చేస్తాం, వికలాంగులకు కూడా 6000 రూపాయలు చేస్తామని చెప్పారు. 100% మాట దాటదు, మాట ఇందిరమ్మ గవర్నమెంట్ ఇందిరమ్మ పార్టీ ఇది కాబట్టి ఖచ్చితము అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం చెత్త చెదర మొత్తం తీసుకొచ్చి మన వేసింది గవర్నమెంట్ లో. ఎందుకంటే మొత్తం ఉన్న ఒక తెలంగాణ రాకముందు 100,000 కోట్లు మనకు రాబడి ఉండే తెలంగాణలో, ఇప్పుడు వీళ్ళు ఉల్టా మనమే బాగయ్యే పరిస్థితుల్లో 100,000 కోట్లు అప్పులు చేసిన పరిస్థితి బీఆర్ గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లో మీరు చూసారు ఏంటి, ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయి, రైతులకు ఇచ్చే ఎన్ని బకాయిలు ఉన్నాయి ఉద్దేశంలో, బ్యాంకులకు ఎన్ని బకాయిలు ఉద్దేశంలో ఈ మొత్తం ఆరాధిస్తే చాలా బాగా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు పడింది.